నెంబర్ డేటా టైప్ అంటే ఏంటి? ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ఏంటి? కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఏంటి? వీటన్నిటి వల్ల ఉపయోగాలు ఏంటి? వీటన్నిటిని ఎలా డిక్లేర్ చేసుకోవాలి? వీటన్నిటిని ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. నెంబర్ డేటా టైప్. నెంబర్ డేటా టైప్ అంటే ఒక సింపుల్ డేటా టైప్. దీన్ని బేస్ చేసుకుని కాంపౌండ్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ డేటా టైప్స్ టాపిక్ లో మనం చెప్పుకుంటున్న ఫస్ట్ డేటా టైప్ ఇదే. నెంబర్ అంటే నార్మల్ మనకు తెలిసిన నెంబర్సే. డిజిట్స్ యూజ్ చేస్తాముగా, అవే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. సో ఇవన్నీ నెంబర్సేగా. ఈ నెంబర్ డేటా టైప్ కి ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఓన్లీ నెంబర్స్ లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏజ్ ఒక నెంబర్, మన ఫోన్ నెంబర్ ఒక నెంబరే, మన కరెంట్ బిల్ అమౌంట్ ఒక నెంబరే, మన ఏరియా పిన్ కోడ్ ఒక నెంబర్, మన వెయిట్ ఒక నెంబర్, మనకి సబ్జెక్ట్ లో వచ్చిన మార్క్స్ నెంబరే, అండ్ మన ఎగ్జామ్ పర్సంటేజ్ కూడా నెంబరే. ఈ నెంబర్ కి సైజ్ లిమిట్ ఉండదు, ఎంత పెద్ద నెంబర్ అయినా వాడచ్చు. ఎగ్జాంపుల్స్ 124, 444, 54.34, 23.34, 2+7j, etc. మనకు తెలుసుగా నెంబర్స్ అంటే. సో ఈ జస్ట్ ఎగ్జాంపుల్స్. మనం నెంబర్స్ కి ఎక్కువగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తాము. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం నెంబర్ డేటా టైప్ ని వాడతాము. ఒక వాల్యూకి డేటా టైప్ ని చూడాలి అంటే టైప్ ఫంక్షన్ యూస్ చేసుకుని చూస్తాం. సో ఇప్పుడు నెంబర్ అన్నాం కదా, 10 అనేది ఒక నెంబర్, దాని టైప్ ఏంటో చూద్దామా. టైప్ ఆఫ్ 10 చూడండి, ఇంటీజర్ వచ్చింది. క్లాస్ ఇంట్, ఇంట్ అంటే ఇంటీజర్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ డేటా టైప్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, టైప్ ఆఫ్ 99. ఇక్కడ కూడా మనకి ఇంటీజర్ వచ్చింది, ఎందుకంటే 99 అనేది నెంబర్ కాబట్టి. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ 6.7. 6.7 అనేది అది నెంబర్ అని మనకు తెలుసు, కానీ అది నెంబర్ లో ఫ్లోట్ డేటా టైప్. సో ఇలాగా పాయింట్స్ తో ఉన్న నెంబర్స్ అన్ని ఫ్లోటింగ్ డేటా టైప్. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ 2+3j, ఇది కూడా ఒక నెంబరే, కానీ ఇది నెంబర్ లో కాంప్లెక్స్ డేటా టైప్. ఇక్కడ మనం చూస్తే క్లాస్ ఇంట్, క్లాస్ ఫ్లోట్, క్లాస్ కాంప్లెక్స్ అని వచ్చింది కదా, ఎందుకంటే పైథాన్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ మనకి ఒక క్లాస్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ ఉండదు. సో ఇక్కడ డేటా టైప్స్ కూడా ఒక క్లాసే. దీని కాన్సెప్ట్ మీకు క్లాసెస్ అప్పుడు ఎక్సలెంట్ గా చెప్తా, ప్రెసెంట్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏమనుకోకండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మేము ఇలా ఫ్యూచర్ లో చెప్పాలనుకుంటున్నాము. పైథాన్ అనే కాదు, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. అంటే ఒకటి చెప్పాలంటే ఇంకొకటి తెలియాలి, ఈవెన్ చిన్న టాపిక్ అయినా. బట్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇలాంటి ఛాలెంజెస్. ఈజీగా వస్తే కిక్కే ఉందబ్బా. ప్రతి ఒక్కరూ నేర్చుకోగలిగేది నేర్చుకోవడం సింపుల్, కానీ ఎవరు నేర్చుకోలేనిది నేర్చుకుంటేనే మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. సో నెంబర్ అంటే అర్థమైందిగా. అలాగే ఈ నెంబర్ 3 టైప్స్ ఆల్రెడీ మనం చూసినవే, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఫస్ట్ ఇంటీజర్ చెప్పుకుందాం. సో ఇంటీజర్ ఏ నెంబర్ కి డెసిమల్ పాయింట్ ఉండవో అవి ఇంటీజర్స్. ఎగ్జాంపుల్ 20, 150, 455. సో ఇక్కడ 20, 150, 455 కి డెసిమల్ పాయింట్స్ లేవు. డెసిమల్ పాయింట్స్ అంటే ఇందాక చూసారు కదా 6.7, ఇక్కడ పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏ డెసిమల్ పాయింట్స్. సో ఇంటీజర్ కి అవి ఉండవు. ఇంటీజర్ మన రియల్ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన ఏజ్ ఎంత అంటే 20, 21, 22 ఇలా చెప్తాం, కానీ 20.1, 24.6, 20.43 ఇలా చెప్పాం కదా. అందుకని ఏజ్ అనేది ఇంటీజర్. మన పిన్ కోడ్, మన ఫోన్ నెంబర్ ఇవి కూడా సింపుల్ గా డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉంటాయి. సో మన పిన్ కోడ్ ఎంత అంటే ఏమని చెప్తారు, సపోజ్ తిరుపతిలో ఒక పిన్ కోడ్ ఉంది 517101. సో ఇది ఇంటీజరే కదా, దీంట్లో ఎటువంటి డెసిమల్ పాయింట్స్ లేవు. సో ఇంటీజర్ అంటే ఏందో తెలిసింది కదా. ఇప్పుడు ఇంటీజర్ ని వేరియబుల్ లో ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ వేరియబుల్స్ టాపిక్ లో వచ్చింది, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాము వినండి. a=10, ఇక్కడ ఏ వేరియబుల్ లో 10 స్టోర్ చేసాం. ఇప్పుడు దీని టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఏ, క్లాస్ ఇంట్ అంటే ఇంటీజర్. నెక్స్ట్ b=9999, టైప్ ఆఫ్ బి, క్లాస్ ఇంట్, ఇంటీజర్ వచ్చింది. ఇప్పుడు c=90, టైప్ ఆఫ్ సి, క్లాస్ ఇంట్, ఇంటీజర్ వచ్చింది, ఎందుకంటే దీంట్లో డెసిమల్ పాయింట్స్ లేదు, ఇది ఇంటీజర్ కాబట్టి. సో ఇప్పుడు ఇంటీజర్ ని ఇన్పుట్ ద్వారా ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ మనం ఇన్పుట్ ని ఎలా తీసుకుంటామో ఇన్పుట్ టాపిక్ లో చూసేసాం. సో ఇప్పుడు కొంచెం క్లారిటీగా చూద్దాం. నార్మల్ గా మనం ఇన్పుట్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు యూజర్ ఏది ఎంటర్ చేసినా అది స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది, ఈవెన్ నెంబర్ అయినా సరే. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాను, ఎంటర్ నొక్కి ఇన్పుట్ ఇచ్చాను 2795 అని, కానీ అవుట్పుట్ చూడండి 2795 వచ్చింది, కానీ స్ట్రింగ్ ఫార్మాట్ లో వచ్చింది, అంటే కొటేషన్స్ లో వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్ గా టైప్ లోనే మనం ఇన్పుట్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 2795 టైప్ చూడండి ఏమొచ్చిందో, క్లాస్ ఎస్టీఆర్ స్ట్రింగ్ వచ్చింది. ఇక్కడ మనం ఇన్పుట్ డైరెక్ట్ గా తీసుకున్నాం, టైప్ లోకి కన్ఫ్యూజ్ అవద్దు. మనం ఇన్పుట్ ఇంటీజర్ లో ఎలా తీసుకోవాలో చూద్దాం. ఏమీ లేదు, సింపుల్ ఇన్పుట్ ఫంక్షన్ ని ఇంట్ ఫంక్షన్ లో పెట్టడమే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ చూడండి, ఎంటర్ నొక్కాను, 74 ఇచ్చాను, అవుట్పుట్ 74 ప్రింట్ అయింది, డబుల్ కోట్స్ ఏమీ లేవు, అంటే మనకి అది ఇంటీజర్. ఇప్పుడు చూడండి, టైప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ 74 ఇచ్చాము, టైప్ చూడండి క్లాస్ ఇంట్ వచ్చింది, ఇంటీజర్. సో ఇక్కడ ఏమైందంటే మనం
మనం తీసుకున్న ఇన్పుట్ ని ఇంటీజర్ లోకి మార్చి దాని టైప్ చూసాం. ఇప్పుడు ఒక ఇన్పుట్ ని వేరియబుల్ లోకి స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటీజర్ లోకి మారుద్దాం. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, ఆల్రెడీ ఏ లో స్ట్రింగ్ ఉంది, దాన్ని ఇంట్ ఫంక్షన్ కి పాస్ చేసాం, దాన్ని అదే ఏ లో స్టోర్ చేసాం. ఇప్పుడు చూడండి ఏని ప్రింట్ చేస్తే 78 వచ్చింది. దాని టైప్ ఒకసారి చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ చూడండి, క్లాస్ ఇంట్ వచ్చింది, ఇంటీజర్. సో ఇంటీజర్ కి కన్వర్ట్ అయింది. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఎంటర్ నొక్కాం, 100 ఇచ్చాము. ఇప్పుడు దాని టైప్ ప్రింట్ చేద్దాం, క్లాస్ ఇంట్, ఇంటీజర్ వచ్చింది. ఎందుకంటే వచ్చిన ఇన్పుట్ ని ఇంటీజర్ లోకి మార్చాం, సో అందుకని మనకి ఇక్కడ ఇంటీజర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇప్పుడు మన సాలరీ ఎలా ఉంటుంది, నెంబర్ లో ఉంటుంది, అందులోను ఎలా ఉంటుంది, ఇంటీజర్ లో ఉంటుంది, లైక్ 25,000, 30,000, 40,000 ఇలా. సో వీటిపైన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. అదే ఫ్లోట్ అయితే కష్టం కదా సాలరీలో. సపోజ్ కంపెనీ వాళ్ళు సాలరీ ఎంత ఇచ్చారు, యావరేజ్ సాలరీ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునేదానికి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అందుకే ఇంటీజర్ లో స్టోర్ చేస్తాం. ఫ్లోటింగ్ డేటా టైప్ లో చేసినా పర్వాలేదు, బట్ ఫ్లోట్ కన్నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంటీజర్స్ బెటర్. ఎందుకంటే సాలరీని 25,222 పైసా ఇట్లా చెప్పుకుంటారా, చెప్పుకోరు కదా. సో ఈ 22 పైసా అనేది డెసిమల్ పాయింట్. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఏ నెంబర్ కి డెసిమల్ పాయింట్స్ ఉంటాయో అవే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ కి డెసిమల్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 30.5, 25.88, 100.452, etc. సో ఇక్కడ అన్ని నెంబర్స్ లో డెసిమల్ పాయింట్స్ ఉన్నాయిగా. 30.5 లో 30 తర్వాత వచ్చిన పాయింట్ నే డెసిమల్ పాయింట్ అంటాము. 25.88 లో 25 తర్వాత వచ్చినవన్నీ డెసిమల్ పాయింట్స్. 100.452 లో 100 తర్వాత వచ్చినవి డెసిమల్ పాయింట్స్. సో పాయింట్ తర్వాత వచ్చేవన్నీ డెసిమల్ పాయింట్ నెంబర్స్. ఒక నెంబర్ డెసిమల్ పాయింట్ తో సహా ఎప్పుడు ఉపయోగపడుతుందో అప్పుడు వీటిని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మన వెయిట్ మనం హాస్పిటల్లో చూసుకున్నప్పుడు అది డెసిమల్ పాయింట్స్ తో సహా వస్తుంది, లైక్ 60.3, 65.8, etc. బికాస్ మనకి వెయిట్ అనేది యాక్యురసీగా ఉండాలి. ఎందుకంటే మెడికేషన్ కి ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడవచ్చు. మన కరెంట్ బిల్లు లేదా షాపింగ్ బిల్లులో మీరు బాగా చూస్తే అవి డెసిమల్ పాయింట్స్ తో సహా వస్తాయి. ఎగ్జాంపుల్ బిల్లు 300.2, 450.5 ఇలా వస్తుంటాయి. మన ఎగ్జామ్ పర్సంటేజ్ కూడా ఇంతేగా. సో ఇప్పుడు ఒక డెసిమల్ పాయింట్ కి టైప్ కనుక్కుందాం. టైప్ ఆఫ్ 19.29, చూడండి క్లాస్ ఫ్లోట్ వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ 8.9, క్లాస్ ఫ్లోట్ వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ -0.08, క్లాస్ ఫ్లోట్ వచ్చింది. సో ఏదన్నా పాయింట్ తో ఉంటే అది ఫ్లోట్. సో ఒక ఫ్లోట్ ని ఎలా వేరియబుల్ లో స్టోర్ చేస్తామో చూద్దాం. చూడండి v ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్, ఇక్కడ 78.09 ఇచ్చాం. ఇప్పుడు v ప్రింట్ చేద్దాం. 78.09 టైప్ ఆఫ్ v, క్లాస్ ఫ్లోట్ వచ్చింది. అదే ఆ 78.09 ని ఫ్లోట్ వాడకుండా ఇన్పుట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. v ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, 78.09 ఇచ్చాం. ఇప్పుడు వీని ప్రింట్ చేద్దాం. 78.09 వచ్చింది, స్ట్రింగ్, డబుల్ కోట్స్ లో ఉంది కదా. ఇప్పుడు దాని టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ వి, క్లాస్ ఎస్టిఆర్, స్ట్రింగ్ వచ్చింది. ఎందుకంటే ఇన్పుట్ డైరెక్ట్ గా స్ట్రింగ్ నే కదా తీసుకునేది. సో ఇప్పుడు ఇంకో విధంగా చేద్దాం. ఇప్పుడు జి అనే దాంట్లో ఇన్పుట్ తీసుకుందాం, 0.89. ఇప్పుడు జీని ప్రింట్ చేస్తే 0.89 వచ్చింది కొటేషన్స్ తో, అంటే అది స్ట్రింగ్. చూడండి టైప్ ఆఫ్ జి, క్లాస్ ఎస్టిఆర్, స్ట్రింగ్ వచ్చింది. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ g, అంటే g లో ఆల్రెడీ స్ట్రింగ్ ఉంది, దాన్ని మనం ఫ్లోట్ గా మార్చి జీలోనే స్టోర్ చేసాం. ఇప్పుడు టైప్ చూడండి, క్లాస్ ఫ్లోట్. సో ఫ్లోట్ లోకి మారింది. మీరు తీసుకునే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ని ఇంటీజర్ లోకి మార్చొద్దు. అలా మారిస్తే ఆ నెంబర్ కున్న డెసిమల్ పాయింట్స్ పోతాయి. మనం తీసుకునే ఇన్పుట్ ఫ్లోటింగ్ పాయింట్ అయితే దాన్ని డైరెక్ట్ గా ఇంటీజర్ లోకి మార్చలేము. చూడండి ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం, దానిలోకి ఫ్లోట్ 56.8 ఇచ్చాం, ఎర్రర్ వచ్చింది మనకి. ఇన్పుట్ నుంచి తీసుకున్న ఫ్లోట్ ని ఇంట్లోకి మార్చలేము డైరెక్ట్ గా. ఇప్పుడు ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకుని దాన్ని ఇంటీజర్ లోకి మారుద్దాం. ఇందాక మనం డైరెక్ట్ గా తీసుకున్నాం, ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్ లో ఉన్న వాల్యూని మారుద్దాం ఇంటీజర్ లోకి. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏలో 78.9 స్టోర్ అయింది. టైప్ చూడండి ఫ్లోట్. సో ఇప్పుడు ఈ ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ లోకి మారుద్దాం. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, చూడండి ఇక్కడ మారింది కానీ డెసిమల్ పాయింట్ ఎగిరిపోయింది, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చింది ఎగిరిపోయింది. సో మనం ఫ్లోట్ ని అవసరమైతే తప్ప ఇంటీజర్ లోకి మార్చకూడదు. ఇంకొకటి, ఇంటీజర్ ని ఫ్లోట్ లోకి మార్చాల్సిన అవసరం లేదు, మార్చినా ఉపయోగం ఉండదు. సో మీకోసం ఒకసారి ఊరికే మార్చి చూద్దాం. ఏ ఈక్వల్ టు 90, టైప్ ఆఫ్ ఏ చూడండి ఇంటీజర్. ఇప్పుడు ఇంటీజర్ ని ఫ్లోట్ లోకి మారుద్దాం. ఏ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ, చూడండి ఏని ప్రింట్ చేసాం, 90.0 వచ్చింది. ఇప్పుడు టైప్ చూడండి, ఫ్లోట్ వచ్చింది. ఇప్పుడు ఆ జీరో ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం? సో అందుకే అవసరం లేదు. సో మొత్తానికి మనం ఫ్లోటింగ్ పాయింట్ ఎప్పుడు వాడతామంటే, మనకి ఒక నెంబర్ ఉన్నది ఉన్నట్టుగా కావాలి అన్నప్పుడు, ఈవెన్ డెసిమల్ పాయింట్స్
తో సహా ఫ్లోటింగ్ పాయింట్స్ ని వాడతాము. డేటా అనాలిసిస్ లో ఎక్కువ ఈ ఫ్లోటింగ్ పాయింటే వాడతారు. ఎందుకంటే డేటా అనాలిసిస్ కి చిన్న 0.0001 కూడా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇంటీజర్ అయినా వాడొచ్చు, ఫ్లోట్ అయినా వాడొచ్చు. సో ఈ నెంబర్ డేటా టైప్ కి అవసరాన్ని బట్టి వాడాలి, అది ఇంటి అయినా ఫ్లోట్ అయినా. మీరు స్టార్టింగ్ లో ఎక్కువగా ఇంటీజరే వాడుతుంటారు నెంబర్ కావాలనుకున్నప్పుడు, కానీ ముందు మీరు ఆటోమేటిక్ గా ఏది అవసరమో అదే వాడతారు. మీరు మాల్స్ లో బిల్లుని గమనిస్తే ప్రతిది ఈవెన్ డెసిమల్ పాయింట్స్ తో సహా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి డెసిమల్ పాయింట్ ఇంపార్టెంటే. మన భాషలో చెప్పాలంటే ప్రతి పైసాకి జిఎస్టి ఉంటుంది. సో అందుకే రౌండ్ ఫిగర్ చెయ్యరు. మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మీరు పైసలతో సహా కడతారు, కానీ నార్మల్ హ్యాండ్ క్యాష్ తో ఇస్తే రౌండ్ ఫిగర్ చేసేస్తారు. ఎగ్జాంపుల్, 300 rupees and 40 paisa ఉంటే మీరు 301 ఇస్తారు. ఇక్కడ వాడికి 60 paisa ప్రాఫిట్. ఇలా డైలీ ఎంతమంది ఇస్తారో కదా. బట్ వాళ్ళు ఆ ప్రొడక్ట్ కి కట్టే ట్యాక్స్ మాత్రం 300 rupees and 40 paisakే. సో ఈ 60 paisa ఎక్కడికి పోతుంది? సరే, దాని గురించి వదిలేయండి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కువగా ఫిజిసిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సైంటిస్టు వీళ్ళు వాడతారు. క్వాంటమ్ మెకానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఆసిలేషన్స్ ఇలా చాలా వాటిలో వాడతారు. కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే a+bj ఫార్మాట్. ఇక్కడ ఏ అనేది రియల్ నెంబరు, బి అనేది ఇమాజినరీ నెంబర్. ఎగ్జాంపుల్ చూడండి, 1+2j. ఇక్కడ 1 అనేది రియల్ నెంబరు, 2 అనేది ఇమాజినరీ నెంబరు. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ ని ఎలా వేరియబుల్ లో స్టోర్ చేస్తామో చూద్దాం. చూడండి, ఇక్కడ c=3+4j. సి టైప్ చూద్దాం, కాంప్లెక్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, d=-4+10j. సో ఇప్పుడు డి టైప్ చూద్దాం, సో కాంప్లెక్స్ వచ్చింది. ఇప్పుడు డిని ప్రింట్ చేద్దాం. చూడండి ఎలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ ని ఇన్పుట్ ద్వారా ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇందాక చెప్పినట్టు ఇది కూడా అంతే, ఇన్పుట్ ద్వారా తీసుకొని కాంప్లెక్స్ ఫంక్షన్ లో పెడతాం. చూడండి, ఇక్కడ e=complex of input 5+8j అని ఇచ్చాం. ఇప్పుడు ఈ టైప్ చూద్దాం, క్లాస్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ వచ్చింది చూడండి, ఎందుకంటే అది కాంప్లెక్స్ నెంబర్. మనకు వచ్చిన ఇన్పుట్ ని కాంప్లెక్స్ లోకి మార్చాం కదా. సో అలాగే ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం, f=complex of input. చూడండి ఇప్పుడు 2j. ఇప్పుడు f ని ప్రింట్ చేసాం, 2j వచ్చింది. ఇప్పుడు f టైప్ చూద్దాం, కాంప్లెక్స్ వచ్చింది. ఇక్కడ 2j దగ్గర రియల్ నెంబర్ 0, అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఒక నెంబర్ లో ఇమాజినరీ నెంబర్ ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్. సో అందుకే ఇక్కడ 2j ఉంటే కాంప్లెక్స్ నెంబర్ అని వచ్చింది. సరే, కాంప్లెక్స్ నెంబర్ ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో వాడతారంటే, క్యాలిక్యులేషన్స్ ఇన్ ఏసీ కరెంట్, అవి కరెంటు, రెసిస్టెన్స్ ఆర్ వోల్టేజ్. నెక్స్ట్ పాలినోమియల్ ఈక్వేషన్స్ లో ఫండమెంటల్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ థియరీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఫ్లూయిడ్ డైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, కార్టోగ్రఫీ, జామెట్రీ, ఆల్జీబ్రిక్ నెంబర్ థియరీ, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్, డైనమిక్ ఈక్వేషన్స్. సో ఇది చాలా ఫీల్డ్స్ లో ఉపయోగపడుతుంది. బట్ ప్రెజెంట్ మనం ఎక్కువగా వాడేది ఇంటీజర్స్, ఫ్లోట్స్ ఈ నెంబర్ డేటా టైప్స్ లో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.